వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించము. సీనాయి పర్వతం మీద దేవదేవుడు దిగివచ్చి మోషే ప్రవక్తను పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి మనుషులు ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా జీవిస్తే వారు మనగలుగుతారు, కొన్ని ఆజ్ఞలను దేవుడు మోషేకు అనుగ్రహించాడు. అవి 2 పలకల మీద వ్రాసి భూమి మీదకు తీసుకొచ్చాడు. దాన్ని మనం ధర్మశాస్త్రం అంటున్నాం. మనుషుడు ఏ రీతిగా లోకంలో జీవించాలో సమస్తము మోషేకి 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడి ఆయన్ని వివరించాడు. అవన్నీ మోషే వ్రాయటం జరిగింది. అందులో ప్రధానమైనవి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనది, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ నీకు దీర్ఘాయుషు కావాలి అంటే నీ తల్లిని తండ్రిని, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. దీర్ఘాయుషు నాకు వద్దు అనే మనుషులు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఎవరూ లేరు. ఒక ఏజ్ వరకు, ఒక 50 ఇయర్స్ వచ్చే వరకు ఎప్పుడు గడిచిపోయిందో సమయం తెలియదు. చదువుకుంటారు, ఉద్యోగానికి వెళ్తారు, వ్యాపారానికి వెళ్తారు, వ్యవసాయానికి వెళ్తారు, వయసు వచ్చింది వివాహం చేస్తారు, భార్య వస్తుంది, భర్త వస్తాడు, సంతోషం ఆనందం, ఇలా పిల్లలు కలుగుతారు, ఆ పిల్లల స్కూల్స్ కాలేజీలు ఫీజులు హడావుడి, కాలం ఇట్టే గడిచిపోద్ది. 50 ఏళ్ళ వయసు వస్తుంది, అప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, అల్లుడు కావాలి, కోడలు కావాలి, ఆ ప్రయాసపడుతూ ఉంటారు. ఆ టైంలో కనుక ఏవైనా వ్యాధులు బయటపడినప్పుడు, సడన్గా ఉన్నట్టుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, ఒంట్లో బాగాలేదు, ఏదో తేడాగా ఉంది అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసేది బీపీ టెస్ట్ చేస్తారు, 2వది షుగర్ టెస్ట్ చేస్తారు. ఈ 2 నీకు వచ్చినాయి అని ఒక మాట అన్నాడు అనుకోండి, ఇక అక్కడి నుంచి ఆ మనిషికి ఎక్కడ లేని దిగులు వేదన బాధ మొదలవుతుంది. ఏమిటా దిగులు వేద బోధన, ఏమిటా దిగులు వేదన బాధ అంటే చనిపోతానేమో, 50 ఏళ్ళకే 40 ఏళ్ళకే ఈ వ్యాధులు వచ్చినాయి ఏంటి, చనిపోతానేమో. దీనితో పాటు జుట్టు తెల్లబడటం మొదలుపడుతుంది, జుట్టు ఊడిపోవటం మొదలుపెడుతుంది. స్త్రీలకైనా పురుషులకైనా జుట్టు ఊడిపోయి ఇదివరకు ఉన్న రూపం, ఇదివరకు ఉన్న ఆ తేజస్సు ఈ ముఖంలో కనపడదు. ఆ నెత్తి మీద తల మీద ఉన్న హెయిర్ అంత ఒత్తుగా ఉండదు. ఇక మొదలవుద్ది ఎక్కడ లేని దిగులు. ఏంటి నాకు వయసు అయిపోతుందా, నేను ఏమన్నా చనిపోతానా, ఏమిటి అని అప్పుడే ఆశ కలుగుద్ది. రకరకాలుగా ఎవరన్నా వచ్చి అనయ్య నాకు షుగర్ వచ్చింది, నేను కేరళ వెళ్ళి అక్కడ ఏదో పసర వైద్యం తెచ్చుకుని తగ్గిపోయింది అంటే తమ్ముడు నాకు కూడా చెబుతావా అంటాడు. ఇట్లా ఇక మన అందరికీ తెలిసిందే, యూట్యూబ్లో ఫేస్బుక్లో మనుషులు ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు చాలామంది. ఒక్కొక్క ఆయన రాస్తాడు, ఈ 2 ఆకులు కనుక వేడి చేసి నీళ్ళల్లో ఆ పసర తీసుకుని మీ తలకు రాశారంటే ఇక ఎప్పుడు తెల్లబడదు, జుట్టు నల్లగానే ఉంటుంది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఈ గుళికలు కనుక మింగితే అసలు జుట్టే ఊడదంటాడు. ఇంకొక ఆయన అంటాడు, అసలు ఈ కాయ కనుక తింటే అసలు బతికొండగా షుగర్ రాదంటాడు. ఇవన్నీ కూడా తీయటం, మింగటం, చూడటం ఏమిటి కారణం అంటే దీర్ఘాయుష్ కావాలి. మోషే 120 సంవత్సరాలు జీవించాడు, కానీ 120 సంవత్సరాలు జీవించిన మోషేతో ప్రభువారు ఒక మాట రాయించాడు, నరుడు ఆయుష్షు 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అది కూడా ఆయాసము దుఃఖముతోనే అన్నాడు. అంటే 80 ఏళ్ళు గట్టిగా జీవించవచ్చు భూమి మీద,
అది దీర్ఘాయుష్ కింద లెక్క. ఈ 80 ఏళ్ళు జీవించినట్లయితే ఆశ 50 ఏళ్ళు ఇట్టే గడిచిపోద్ది ఇందాక అనుకున్నాం. ఇక అక్కడి నుంచి కోరిక, ఒక మంచి ఇల్లు కట్టలేకపోయాను పిల్లలకి, ఒక మంచి కారు కొనుక్కుని తిరగలేకపోయాను, నేను నాకేం ఆరోగ్యం సహకరించట్లేదు, ఏమిటి నా పరిస్థితి, నా జీవితంలో నేనేం సాధించాను, నా పిల్లలకి ఏం సమకూర్చాను, నా భార్యని ఏమి సంతోషపరిచాను. ఒక యజమానికి ఇలాంటి ఆలోచనలు ఎన్నో కలుగుతూ ఉంటాయి, యజమానురాలకి ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత చూస్తుండగానే ఒక కోళ్ళు వచ్చేస్తుంది, అల్లుడు వచ్చేస్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లలు పుడతూ ఉంటారు. ఇది జీవితం. ఈ జీవితంలో దీర్ఘాయుష్ కావాలి, ఎక్కువ కాలం జీవించాలి అనే ఆలోచన కోరిక అందరికీ కలుగుద్ది. కానీ దేవుడు స్పష్టంగా 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. నువ్వు ఏ ప్రదేశంలో నివాసం చేస్తున్నావో అక్కడ నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే ఖచ్చితంగా వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాల్సిందే, ప్రేమించాలి. సన్మానించడం అంటే ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళకి కావలసినవి సమకూర్చాలి. సహజంగా ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవించారనుకోండి మన వృద్ధులు, వాళ్ళు దాదాపు దీర్ఘాయుష్తో జీవించినట్లే. ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు మరి వారి బాగోగులు అవసరాలు ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంటుందంటే ఇంటి ఇల్లాలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రేమైన సహోదరి, ఇంట్లో భర్తపక్షమున కుటుంబీకుల్ని చూడవలసిన బాధ్యత ఇల్లాలకే ఉంటుంది. ఎందుకనంటే మన ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ దేవుడు ప్రారంభించాడు, కానీ మనుషులు కొన్ని పద్ధతులు ఏర్పరచుకున్నారు. ఏమిటంటే అవి, వివాహమైన తర్వాత స్త్రీ అత్తవారింటికి వెళ్ళిపోవాలి, భర్త ఆ కుటుంబంతో మమేకమై ఇక అక్కడే నివాసం ఉంటుంది. పుట్టిళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వారి కుటుంబం మీద ఏ హక్కు ఉండదు, ఏ సంబంధం ఉండదు ఆ ఇంటి మీద. సర్వహక్కులు, బాధ్యతలు అన్నీ కూడా ఏ ఇంటికి భార్యగా భర్తకు వెళ్ళావో అక్కడే నీకు ఏర్పడుద్ది. అక్కడ నీకు కొన్ని బరువులు బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ నువ్వే పెద్ద కోడలు అయితే మిగతా నీ భర్తకు అన్న చిన్నవారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళని సంరక్షించాలి, వాళ్ళ వివాహాలు చేయాలి. అంతేకాకుండా నీ బాధ్యత నీ భర్తకు కనుక తల్లిదండ్రులు ఉంటే వారిని ప్రేమించవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే భర్త వారు కూడా నీకు తల్లిదండ్రులే. భర్త సహజంగా ఏం చేస్తాడంటే వ్యాపారమో ఉద్యోగమో మీద పని మీద ఉదయకాలం లేవగానే పరుగు పరుగున బాత్రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి బట్టలు వేసుకుని నువ్వు పెట్టిన టిఫిన్ తినేసి పరిగెత్తాలి తను. ఈ పరిగెత్తే ప్రయాసలో ఉంటాడు. తన తల్లిదండ్రులు వృద్ధులైపోయినాక నేను ఇంట్లోకి తీసుకుని వస్తాడు, అక్కడ పెట్టాలి. మరి వాళ్ళు ఎవరున్నారంటే మన కుటుంబ వ్యవస్థలో స్త్రీలు, ఆడపిల్లలు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతారు. ఇక కొడుకు దగ్గరికే రావాలి బాధ్యత అది. కొడుకు వాళ్ళ తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత దేవుడు సమకూర్చాడు. ఆ చూసే క్రమంలోనే చాలా తేడాలు, గొడవలు ఈ లోకంలో సంభవిస్తున్నాయి. ఎక్కడ తేడా వస్తుందంటే కోడలు చూసే దగ్గరే గొడవ వస్తుంది. చాలామంది స్త్రీలలో మనందరికీ తెలిసిన సమస్య ఇది. వారి తల్లిదండ్రులు వారి రక్త సంబంధులు వస్తేనే ఎక్కువగా ప్రేమించడం, వారికి కావలసినవన్నీ ఎక్కువ సమకూర్చడం, వచ్చారు కదా అని వారికి స్పెషల్గా కొన్ని ఏర్పాటు చేయటం, ఇంట్లో ఉన్న అత్తమామలనేమో కొంచెం తక్కువగా చూడటం, అన్ని గృహాల్లో జరుగుతున్న విశేషం ఇది. దానివల్ల ఏమవుతుందంటే గొడవ ప్రారంభమవుద్ది. భర్త ఊరుకోడు, సహించడు. ఏదో ఒక టైంలో తల్లిదండ్రులు భర్తకి కుమారుడికి చెబుతారు, అయ్యా నీ భార్య మమ్మల్ని దూషిస్తుందిరా, నీ భార్య మమ్మల్ని ఇలా అంటుందిరా అని. అందుకనే మన పూర్వీకులు ఒక మాట అనేవారు, కూతురు నిచ్చిన ఇంట్లోనంట కూతురు తల్లిదండ్రులు గారికి ఇంటికి వెళ్తే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారంట. కూతురు బెడ్రూమ్ నుండి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే
కూతురు వంటగదిలో ఉంటే వంటగదిలోకి వెళ్ళి, తల్లి ఏమున్నాయిరా, ఏమన్నా ఫ్రిడ్జ్లో చికెన్ ఉందా, మటన్ ఉందా, ఫిష్ ఉందా, కనీసం ఎగ్స్ అన్న వండుతావా, అర్జెంటుగా కాఫీ పెట్టమ్మా అనేసి తండ్రి వచ్చి హాల్లో కూర్చుంటాడంట. నాన్న వచ్చారు, గబగబ ఫోన్ చేస్తుంది, మా నాన్న వచ్చారు, మా అమ్మ వచ్చింది, భర్తకు చేసింది, మీరు వస్తూ చికెన్ తీసుకురండి. వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు. అదే మామగారు అత్తగారు వస్తేనంట హాల్లో కూర్చుంటారంట. హాల్లోనే కూర్చుని అమ్మాయి బయటకు వస్తుందేమో, ఏమైనా దాహం వేస్తుంది, వాటర్ వేస్తుందేమో అని చూస్తూ ఉంటారంట. చాలామంది అత్తగారు మామగారు వచ్చారు చూశారు, కొంతమంది వచ్చి అలా చూస్తారంట. పలకరించిన కూడా పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయి బయటికి రారు. వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది, వృద్ధులు కదా, ఏమైనా ఉంటే స్నాక్స్ ఉంటే పెట్టుదేమో తిందాం, దూరప్రయాణం చేసి వచ్చాం, ఏదైనా కాఫీ టీలో లేకపోతే ఏదన్నా డ్రింక్ లాంటిది ఉంటే ఇస్తుందేమో అని ఆశపడవచ్చు. పెద్దవాళ్ళు అయ్యాక చిన్నపిల్లలతో సమానం అంట. ఒక 60 ఇయర్స్ దాటిపోయిన దగ్గర నుంచి చిన్నపిల్లలతో సమానం అంట. చిన్నపిల్లలకి ఎలాంటి కోరికలు ఉంటాయో వృద్ధాప్యంలోకి వస్తున్న మనుషులకు కూడా అలాంటి కోరికలే ఉంటా ఉంటాయంట. అది ఎవరు తెలుసుకోవాలంటే ఇంట్లో బాధ్యత వహించే కోడలు తెలుసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు ఏం పూజిస్తారో, ఏం తాగుతారో. పొద్దున్నే మామయ్య గారు కాఫీ తాగుతారా, మీకు అత్తయ్య గారు పొద్దున్నే కాఫీ పెట్టేదంట కదా, తాగండి. మామయ్య గారు రేపేం తింటారు, ఒక మాట అడిగితే ఏంటి తల్లిని తండ్రిని సన్మానించడం అంటే, నాకు తల్లిదండ్రి కాదు కదా, నా భర్తకు కదా అనుకుంటున్నావేమో. నీకన్నా ముందు నీకు నీ భర్త దీర్ఘాయుష్ లేకుండా చనిపోయాడు అనుకో, నువ్వు కష్టాలు పడొద్దా, నువ్వు బాధలు పడదు. స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు, తల్లిని తండ్రిని సన్మానించిన వారికి దీర్ఘాయుష ఇవ్వడంట. దీర్ఘాయుష ఎంతకాలం జీవించాలి, 80 ఏళ్ళు జీవించాలి. 50 ఏళ్ళకి 45 ఏళ్ళకో 60 ఏళ్ళకో చనిపోయాడు అనుకో, నీకు కష్టాలు రావా, ఇబ్బందులు రావా. ఈ మాట వినటానికి నీకు కొంచెం కష్టంగా ఉందేమో, కానీ నీ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నావో, నీ తల్లిదండ్రులు వస్తే రాగానే వాళ్ళు నాన్నకి ద్రాక్ష జ్యూస్ అంటే ఇష్టం, గబగబా ద్రాక్షలు మిక్సీలు వేసి జ్యూస్ చేసిస్తావు, అలాగే వీళ్ళు ఎందుకు ప్రేమించావు. ప్రేమైనా సహోదరుడు మరి సంగతి ఏంటి, నీ తల్లిదండ్రులను నీ అన్నదమ్ములను బహుగా ప్రేమిస్తావు. నీ భార్య కనుక ఒకతే కుమార్తె నీ అత్తమావులకి, ఇక ఎవరు లేరు, వాళ్ళు చూసేవారు లేరు, మరి నువ్వేం చేస్తావు, వాళ్ళు ఎవరు చూడాలి, వృద్ధాప్యంలోకి వచ్చారు లేకపోతే ఒకరు చనిపోయారు, ఒకలే మిగులుతారు. లోకంలో ఉన్నది ఏంటంటే దేవుడు వివాహ టైంలోనేమో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటాడు, ఇద్దరిని జత చేశాడు, కానీ కొద్ది కాలం అయినాక ఎందుకునో ఒకరిని పిలిచేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు, ఒకరిని మిగులుస్తాడు. అదేంటో కారణం మన మానవ బుర్రలకు అర్థం కాదు. ఒకరిని పిలిచేస్తాడు, ఒకలే ఉంటారు. ఆ ఒకరికి తోడెవరు, ఎవరైనా మాట్లాడే మనుషులు కావాలి, ఎవరైనా ఉండిపెట్టే వాళ్ళు కావాలి. నీ భార్య ఒక్కతేననుకో, నీ అత్తమావలకి ఒకరు పోయారు లేకపోతే ఒకరు ఉన్నారు లేకపోతే ఇద్దరు ఉన్నారు, వారిని నువ్వు సన్మానించాలి. సహోదరుడు జ్ఞాపకం చేసుకో, సన్మానించడం అంటే నీ గృహానికి తీసుకొచ్చి వారిని నీ తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను ఎలా ప్రేమిస్తున్నావు అలా ప్రేమించాలి. కొంతమంది అసలు అత్తమామ వస్తే కనీసం పలకరించరు, అల్లుడు ముఖం ఇంతలావని పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అయినా సరిపెట్టుకుని కూతుర్ని మనోరాల్ని మనోరం అంటే బహు ఇష్టం వాళ్ళకి, అయినా సరిపెట్టుకుని ఇంట్లోనే ఉండి 2 రోజులు ఉండి వాళ్ళతో ఆడుకుని వెళుతూ ఉంటారు. ఇవన్నీ నువ్వు తెలిసి చేస్తున్నావు. దేవుడు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే తల్లిని తన్ని సన్మానించాల్సిందే. కొంతమంది కొన్నిళ్ళల్లో భార్య సహకరిస్తూ ఉంటుంది, భర్తే సహకరించడు. తల్లిదండ్రులను చూడాలంటే ఎంతో కోపం, ఏ మా తమ్ముడు లేడా, ఏ మా అన్నయ్య లేడా, నా మీద వచ్చి పడ్డారేంటి, నాకేంటి ఈ దరిద్రం, ఈ ఫీలింగు ఉంటా ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ మీ తమ్ముడు భార్య తమ్ముడు చూడనన్నారేమో, మీ అన్నయ్య వదిన చూడనన్నారేమో మీ తల్లిదండ్రులు, కానీ ఆ చూసే అదృష్టం, చూసే గొప్పతనం దేవుడు నీకు ఇచ్చాడేమో. నువ్వు కనుక వారిని ప్రేమిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నావు. 40 ఏళ్ళ వయసులో షుగర్ వచ్చి, బీపీ వచ్చి, ఇంకేదో వచ్చి ఎన్నాళ్ళు బతుకుతానో అనే మాట
నువ్వు తీసేసుకోవాలి అంటే ఖచ్చితంగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి. జపాన్ దేశంలో తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత కొన్ని ప్రదేశాల్లో, అన్ని చోట్ల కాదు, కొన్ని ప్రదేశాల్లో తల్లిదండ్రులు వృద్ధులైపోయినాక వారిని మోసుకుంటూ తీసుకెళ్లి అరణ్యంలో వదిలేసి వస్తారంట. వాళ్ళు ఆహారం దొరకో లేదా జంతువులు తినేసో చనిపోతూ ఉంటారు. ఒక సహోదరుడు తన తల్లిని వృద్ధాప్యంలోకి వచ్చాక చూడలేక భుజాన్ని వేసుకుని అరణ్యంలోకి తీసుకెళ్తున్నాడు అంట, మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆవిడ ఒక్కొక్క కార్నర్ లాగా రాగానే చెట్టును పట్టుకుని ఇలా లాగుతుందంట, వెనక నుంచి లాగుతుంది. ఆ లాగినప్పుడల్లా గుంజుకుంటుంది కదా, ఏంటి చెట్లు పట్టుకుంటుంది అనుకున్నాడు. చాలా దూరం అరణ్యంలో దారులు ఎలా ఉంటాయో చూసారా, ఒక దారిలో వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కష్టం. చాలా దూరం తీసుకుని వెళ్ళాడంట. అక్కడ దింపేసి, అమ్మ నన్ను క్షమించు, నేను నిన్ను పోషించలేక నేను ఈ పరిస్థితుల్లో తీసుకురావాల్సి వచ్చింది అన్నాడంట. నాన్న జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు ఒకవేళ దారి తప్పి ఎక్కడన్నా అరణ్యంలో ఇరుక్కుంటావేమో, ఒకవేళ ఏదైనా క్రూర మృగాలు నేను చంపేస్తాయేమోనని నీకు దారి తెలియటం కోసమని మనం వచ్చిన మార్గాల్లో ఒక కార్నర్ రాగానే నేను ఒక చెట్టు కొమ్మ విరిసి అక్కడ వేసానన్న, చూసుకుంటా వెళ్ళాను అందంట. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రుల్ని మనం ఎంత హింసించినా, ఎంత దూషించినా వారు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. వారు మనల్ని మన క్షేమం కోరుకుంటూనే ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకో, వారిని మనం ఆదరించాలి, ప్రేమించాలి. మహాపట్టణాల్లో ఎలా ఉందంటే, ఇప్పుడు విజయవాడలో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్లో ఈ వృద్ధాశ్రమం కూడా కలిపి పెట్టారు. కలిపి పెట్టి అంటే బిజీ పీపుల్ ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే, భార్య గెజిస్టర్డ్ ఆఫీసరు, భర్త గెజిస్టర్డ్ ఆఫీసరు, వాళ్ళు మార్నింగ్ 7:30 7:00 డ్రైవర్ వచ్చి కారు హార్న్ వేస్తూ ఉంటాడు, ఎక్కి వెళ్ళిపోవాలి డ్యూటీకి. పిల్లలు స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళిపోతారు, ఇంట్లో ఎవరు ఉండరు, వారిని ఎవరు చూసుకుంటారు అనే ఉద్దేశంతో సిటీస్లో ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెడతా ఉంటారు. విజయవాడలో కూడా ఒక హాస్పిటల్ కమ్ వృద్ధాశ్రమం ఉంది. ఆ రోజు మేము ఎందుకో వేరే పనుండి వెళ్ళినప్పుడు ఆ డాక్టరు, లేడీ డాక్టర్ అన్నమాట, మాతో ఆ మాటలు పంచుకుంది. మేము ఎంత సర్వీస్ చేస్తాం సార్, వాళ్ళు ఏదన్నా అడిగితే ఒక టాబ్లెట్ అట్టగా నర్సు వెళ్ళొద్దండి, ఎలా ఉంటుంది ఇక్కడ అంటే, హాస్పిటల్ రూమ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, ఈ హాస్పిటల్ రూమ్లో ఒక గది ఇచ్చేస్తారు, ఆ గది తలుపు తీయటాక లేదు, ఆ లోపలే కూర్చోవాలి, టీవీ ఏదో పెడతా చూసుకుంటా కూర్చోవచ్చు. ఆహారం టైంకి వెళ్ళి వారికి ఆ ఉన్న షుగర్ బీపీని బట్టి ఆహారం పెడతారు, టాబ్లెట్లు వేస్తారు, అది వారు చేసేది. ఆ గదిలో నుంచి ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు అటు ఇటు నడవచ్చు, కానీ ఒక విశాలమైన ప్రదేశంలోనో 10 మంది కలిసి కూర్చునే అవకాశం లేదు. తల్లిదండ్రులను చూడటానికి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వారి పిల్లలు వస్తూ ఉంటారంట. నెల మొదటి తారీఖు వచ్చేవరకు వాళ్ళు ఆ రూమ్కి ఒక 15,000, వారి భోజనానికి ఒక 10,000, అట్లా ఒక 25,000 30,000 కడతా ఉంటారు. కానీ ఎందుకని అంటే, మాకు చూసేవాళ్ళు లేరు కదా అంటారంట. ఆ డాక్టర్ని నేను అడిగా, మరి మీరేమంటారు దీనికి అని. ఈ 25,000 మాకు తగలబెట్టే బదులు ఒక సర్వీస్ మేడ్ని, ఒక ఉమెన్ని వారికి సర్వీస్ చేయండి ఇంట్లోనే పెట్టని, ఒక 15,000-20,000 ఇస్తే వాళ్ళకి సర్వీస్ చేసే ఉమెన్స్ దొరుకుతారండి. వారి తల్లిదండ్రులు గోడుని ఏడుస్తూ ఉంటారు, లోకం కనబడట్లేదు, మనుషులు కనపడట్లేదు, కాసేపు ఎవరితన్నా ముచ్చటించడానికి, మా వ్యవహారాలు చెప్పుకోవటానికి, ఇవన్నీ పోనీ నా కొడుకుని కోడల్ని నేను చూసుకోవద్దా, నా మనోళ్ళ మనోరాల్ని నేను చూసుకుని ప్రేమగా, వారు వేసుకున్న స్కూల్ యూనిఫామ్, కాలేజ్ యూనిఫామ్,
లేకపోతే వాళ్ళు చదువుతున్నది వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తున్నాయని ఆనందం మాకు వద్దా, మేము ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవద్దా, ఎందుకు మమ్మల్ని ఈ రీతిగా బంధించావయ్యా, తీసుకెళ్ళు అని అడుగుతూ ఉంటారంట. అంటే మరి వృద్ధులు కాదు, తిరగలిగిన వాళ్ళు వారి పని వారు చేసుకోగలిగిన వారు. చాలామంది ఇలాంటి ఆశ్రమాల్లో తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు, తల్లిదండ్రులను ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరలా నేను ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను, నీ తల్లి నీ తండ్రిని మన పసిపిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నావో అలా ప్రేమించాలి. మరి ముఖ్యంగా కోడలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది, కోడలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. మామగారు కాదు ఆయన నీకు తండ్రి గారు, నీ భర్తకు జన్మనిచ్చాడు, దాదాపు నీకు జన్మనిచ్చినట్లే. వారికి ఏం కావాలో సమకూర్చాలి. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రకరకాలుగా, నేను మా అమ్మగారు చనిపోయింది లేదు, దాదాపు ఆవిడికి 75 ఇయర్స్ అట్లా ఉన్న టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాను, బాగా ఫీవర్ వస్తే రిసెప్షన్ దగ్గర కూర్చుని ఉన్నాం, వాష్రూమ్స్ చాలా దూరంగా ఉన్నాయి, ఆవిడకి యూరినల్స్ పాస్కి వచ్చిందంట, ఆ వాష్రూమ్కి గబగబా లేచి వెళ్ళాలనుకుని వెళ్తూ ఆ దారి పొడుగున పాస్ పోసుకుంటూ వెళ్ళిపోయాను. వెంటనే ఆ సిస్టర్ గారు, సార్ ఈవిడ ఇట్లా మీరు చూసుకోవాలండి, ముందే తీసుకెళ్ళాలి, ఇక్కడ ఎవరు తొడవరు, మీరే క్లీన్ చేయాలండి, ఒక చిన్న హాస్పిటల్, అది పెద్ద హాస్పిటల్ కాదు, కార్పొరేట్ కాదు, ఇప్పుడు స్టైల్ కాదు, ఓల్డెన్ డేస్లో అనమాట, మీరే తొడవాలి, ఏముందమ్మ ఇక్కడ ఏదన్నా, అప్పుడు స్టిక్స్ కూడా రాలా, ఇప్పుడున్న స్టిక్ దానికి క్లాత్ ఉంటుంది, ఆ బకెట్ను క్లాత్ ఏదో ఉందంటే తీసుకొచ్చి, మరి మనం బాధ్యత చిన్నపిల్లలతో సమానం తల్లిదండ్రులు అంటే, నేను ఆ బకెట్లో నీళ్ళతో ఆ క్లాత్ అంతా పెట్టుకు తుడుస్తుంటే డాక్టర్ గారు వచ్చాడు, నాకు తెలిసిన డాక్టర్ గారు, అరే ఏం రాజశేఖర్ గారు, మీరు చేయాలా, ఎవరన్నా ఆయన్ని పిలిచెప్పండి కదా, నా తల్లికి ప్రాబ్లం వస్తే ఎవరు అసిస్టర్ గారు జ్ఞాపకం చేశారండి, నా తల్లికి నేను ఎప్పుడు సేవ చేయాలి, ఇంకెప్పుడు నేను సేవ చేయగలుగుతాను, మా అమ్మగారికి మేము 6 బ్రదర్స్ ఒకే కూతురు చనిపోయింది, కూతుర్లు లేరు. ఈ మధ్య ఒక సిస్టరు ఫేస్బుక్లో ఎక్కడో ఓ మాట రాసింది, నాకు చాలా సంతోషం వేసింది. ఆడపిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి పంపి ఇక అక్కడే నీ బాధ్యత అంతా, పుట్టింటి ఎక్కడ నువ్వు ప్రేమించడానికి లేదు అనే చట్టాన్ని మార్చేయండి. ప్రతి తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కూతురుదే అనే ఒక చట్టాన్ని మీరు తీసుకురండి. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు చనిపోరు, వేదన పడరు, ఎలాంటి సమస్యలు రావు అని ఒక సిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అది నిజమేనేమో అని నాకు కాసేపు కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. మరలా అబ్రహాం చనిపోయినప్పుడు మక్షేలా అనే గృహ దగ్గర, అప్పటికి సారా ముందు చనిపోయింది, అబ్రహాం చనిపోయినప్పుడు ఇస్మాయిలు ఇస్సాక్ కన్నా ముందు జన్మించాడు, హాగర్కి జన్మించిన తర్వాత ఇస్మాయిల్ని అబ్రహాము, మరి షారా ఒప్పుకోకపోతే బేష్బారణ్యంలో తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడు. కానీ ఇస్మాయిల్ ఎలా ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడా అని మధ్యలో అబ్రహాం ఎడు చూసి వస్తూ ఉండేవాడంట. ఎంతైనా తన గర్భాన్ని పుట్టినవాడు కదా, పని మనిషికి పుట్టినా ఎవరికి పుట్టినా ప్రభువుని కూడా అడుగుతాడు, అయ్యా మరి ఈడు ఏంటి ముందు పుట్టాడు కదా, ఈడు వారసుడు అవుతాడా నా ఇంటికంటే, ప్రభు చెబుతాడు కాదు కాదు, నేను వాగ్దానం ఇచ్చానే, ఆ వాగ్దానం ఇచ్చిన ఇస్సాకే నీకు వారసుడు అవుతాడు అంటాడు. అయినా కూడా ప్రేమ చావక ఆ అరణ్యంలోకి వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడంట ఇస్మాయిల్ని. ఆ రిలేషన్షిప్ ఉంది. ఎరుషలేం వెళ్ళినప్పుడు మనకి గైడ్స్ చెబుతూ ఉంటారు, ఒకసారి ఇస్మాయిల్ చూడటానికి వెళ్తే ఆ మంచి వేటగాడు అరణ్యంలోకి వేటాటాకి వెళ్ళాడంట, భార్య ఉందంట, భార్య ఉంటే అమ్మ నేను వృద్ధుణ్ణి కదా, దూర ప్రయాణం అయ్యి వచ్చాను, కొంచెం దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తావా అన్నాడంట. లేదు లేదు, మా వారు వచ్చి చెప్పండి, నేను ఒక్క గుక్కుడు వాటర్ కూడా ఇవ్వనందంట, ఎండగా ఉంది కదమ్మా, కాస్త లోపల కూర్చున్నా అన్నాడంట. అబ్రహాంకి ఇస్మాయిల్ భార్యకి జరిగిన పరిస్థితి ఇది. లేదు లేదు, నేను అసలు వితౌట్ మై హస్బెండ్ పర్మిషన్ నేను డోంట్ అలౌడ్ అని చెప్పేసిందంట.
నిన్ను అలౌ చేయట క్వశ్చనే లేదని చెప్పిందండి. అది ఇప్పుడు గుడారాలు కదా, అప్పుడు కట్టడాలు కాదు. ఇంటి చుట్టూ ఆ గుడారం చుట్టూ తిరిగి అమ్మ ఇస్మాయిల్ వచ్చినాక ఒక ముసలాయన గాడిద మీద వచ్చాడు ఇక్కడికి, ఇంటి చుట్టూ తిరిగాడు. ఇంటి మెయిన్ మేక్ సరిగా లేదు, దాన్ని సరి చేసుకోమని ఒక మాట నేను చెప్పానని చెప్పమ్మా అన్నాడు అంట. కోడలు మరి మామగారని తెలిగిపోయినా వృద్ధుడైనందుకు సన్మానించాలి. అర్థమైంది ఇస్మాయిల్కి, వెంటనే అమ్మాయిని విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఆ రిలేషన్షిప్ ఉండేది. ఇస్మాయిలు అబ్రహాం చనిపోయినప్పుడు ఇస్సాకుతో పాటు ఆ హెబ్రోన్లో సమాధి చేసినట్లుగా ఉంటుంది. వాళ్ళు ఆ కాలంలో తల్లిదండ్రులను సన్మానించేవారు, కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా కూడా. ఆ తర్వాత మనం యాకోబును కనుక పరిశీలన చేసినట్లయితే ఐగుప్తు దేశానికి యేషోబు బానిసగా వెళ్ళి ప్రధానమంత్రి అయ్యి తన అన్నదమ్ములను తండ్రి యాకోబును తీసుకెళ్ళి గోషోను అనే ప్రదేశంలో స్వశ్యశ్యామమైన ప్రదేశంలో ఉంచాడు. అక్కడ చాలా కాలం తర్వాత యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోయే ముందు యేషోబు అంటాడు, అయ్యా నన్ను నా పితరుల దగ్గర సమాధి చేయి అంటాడు. ఐగుప్తు నుంచి ఇస్రాయెల్ హెబ్రోన్కి 250 కిలోమీటర్లు. మరి యేషోబు ఫరోని పర్మిషన్ అడిగి అక్కడ 40 దినాలు వారు యాకోబు గురించి అంగలార్చారంట, ఏడ్చారంట. సుగంధ ద్రవ్యాలు తన శరీరానికి రాసి ఒక పెట్టిలో పెట్టుకుని ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చి హెబ్రోన్లో తన పితృలైన అబ్రహాము శారా సమాధి దగ్గర సమాధి చేశారు. తల్లిని తండ్రిని సన్మానించాలి, వారిని ప్రేమించాలి. ఇంకో చోట అంటాడు, నీ తల్లిని తండ్రి కనుక దూషించినట్లయితే నువ్వు భ్రష్టుడు అవుతావు అంటాడు. కొంతమంది తల్లిదండ్రుల మీదకి కత్తులు కర్రలు తీసుకెళ్తారు, కోపం వచ్చినప్పుడు చంపేస్తా ఉంటారు, కొడతా ఉంటారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇవన్నీ నువ్వు జీవించాలి. లోకంలో నువ్వు ఆరోగ్యవంతుడిగా జీవించాలి, నీకు పుట్టిన పిల్లల్ని వారిని నువ్వు చూడాలి, ఈ బాధ్యత నీకుంది. అది దానికి నీకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నీ తల్లిని తండ్రిని భర్త తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత భార్యకుంది. ఒకవేళ భార్యకి ఎవరూ లేకపోయి తల్లిదండ్రులు ఒకే కూతురు ఉంటే వారిని ప్రేమించాల్సిన బాధ్యత కూడా అల్లుడుకుంది. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని మీరందరూ మీ తల్లిదండ్రులను ప్రేమించి దీర్ఘాయుష్తో నింపబడాలని, దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులు చేయాలని ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్రమైన తండ్రి, మేము దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి అందరికీ కోరిక. ఏ రకమైన వ్యాధులు బాధలు ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులుగా ఉండి మా పిల్లలను వారికి మీరు మాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాలి కనుక మాకట్టు ఆరోగ్యము దీర్ఘాయుష్ కావాలంటే మా తల్లిదండ్రులను సన్మానించాలని ఆనాడు సినాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఈ వింటున్న బిడ్డలందరూ కూడా పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా వారి తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించేవారుగా వారిని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.